వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చెదర్మదర్ సంఘటనల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కొంత ఇప్పటికీ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు గొడవలు కూడా కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం నగర ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం తక్కువగానే ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు కొంతమంది ప్రముఖులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇలాంటి వారందరూ ఇంకా పోలింగ్ స్టేషన్లకు రావాల్సినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల వారు వచ్చి ఓటు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జూబ్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర మా ప్రతినిధి హేమ కూడా ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే కామారెడ్డి నుంచి కూడా శ్రీపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హేమ చెప్పండి, నగర ప్రాంతాల్లో మనం చూసినప్పుడు కొంత మందకొడిగా కనిపిస్తోంది. సో మీరున్నటువంటి పోలింగ్ కేంద్రంలో మనం చూస్తే చాలా మంది ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ప్రాంతం. సో ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉంది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓవరాల్గా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్, మీరన్నట్టుగానే నగరంలో మాత్రం చాలా పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది కంపేర్డ్ టు విలేజెస్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇప్పటి వరకు మనం చాలా మంది ఓటర్స్తో మాట్లాడాము. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఓటు ఉందంటే అది ఒక్క పోలింగ్ బూత్లో కాకుండా రెండు మూడు పోలింగ్ బూత్ల్లో వాళ్ళది సేమ్ పర్సన్కి సంబంధించినటువంటి ఓటు వచ్చింది అని అయితే చాలా మంది చెప్తున్నారు. మోరోవర్ ఇంకా మిగతా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మా ఓటు ఊర్లో ఉంది, మా ఊర్లో ఉంది, నేను నిజామాబాద్లో ఉంటాను, వరంగల్లో ఉంటాను, కామారెడ్డిలో ఉంటాను, సో నేను అక్కడికి వెళ్ళి ఓటు వేస్తున్నానని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇదంతా కంపేర్ చేసుకుంటే కూడా పర్సంటేజ్ కొంతవరకు తగ్గుతుందని అయితే ఒక విధంగా భావించవచ్చు. మరొక వైపు ప్రస్తుతం నేను జూబ్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడవచ్చు మనం ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సినీ అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి తాకిడి అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి భారతి విద్యాభవనే కానివ్వండి, అదేవిధంగా ప్రెస్ క్లబ్, ఎఫ్ఎన్సిసి, ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎక్కువగా సినీ సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా తమ ఓట్ని వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా ఒకవైపు సెలబ్రిటీస్ తాకిడి ఉంది. వాళ్ళని చూడడానికి కూడా పెద్ద ఎత్తున కామన్ పీపుల్ కూడా ఇక్కడికి వస్తున్నారు. అసలు వీళ్ళంతా ఓటు వేశారా లేదా అనేది తెలియదు, కానీ వచ్చినటువంటి హీరోస్ని హీరోయిన్స్ని అదేవిధంగా సినీ సెలబ్రిటీస్ని చూడడానికి మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం కూడా జూబ్లీ పబ్లిక్ స్కూల్లో విజయ్ దేవరకొండ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్తో కలిసి ప్రస్తుతం తన ఓట్ని వినియోగించుకోవడానికి వచ్చారు. కాసేపటి క్రితం ఇక్కడ శ్రీకాంత్ అండ్ ఫ్యామిలీతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఇక మరి కాసేపట్లో అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇక్కడ మహేష్ బాబు వాళ్ళ వైఫ్ నమ్రత కూడా ఇక్కడ వచ్చి ఓట్ని క్యాస్ట్ చేస్తారు. ఇక మిగతా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో అల్లు అర్జున్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, చిరంజీవి, అదేవిధంగా మంచు ఫ్యామిలీ కానివ్వండి, మిగతా అందరు కూడా తమ తమ ఓట్ని వినియోగించుకున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ, కొనిదెల ఫ్యామిలీ అందరు కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి పోలింగ్ అనేది ఒక రేంజ్లో అంటే ఎక్కువగానే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చాలా కామన్ పీపుల్ తక్కువగా ఉన్నప్పటికీ సినీ సెలబ్రిటీస్తో పాటుగా ఎవరైతే బిజినెస్ పర్సన్స్, పొలిటీషియన్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నారో, సో వాళ్ళంతా కూడా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి, అంటే మనకి పోలింగ్ 7 గంటలకి స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచే వచ్చి తమ ఓట్ని అయితే వినియోగించుకుంటున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా మాత్రం ఊర్లతో పోలిస్తే సిటీలో మాత్రం పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మాత్రం ప్రముఖులంతా కూడా ఎక్కడికక్కడ తమకున్నటువంటి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటూ ఉన్నారు. శ్రీహరి.